మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం షేరిపల్లి ఎంజీబీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రతాప్ గౌడ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ సంధ్యా రవీందర్, జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, రాయపూల్ జడ్పీటీసీ యాదగిరులు హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేడి నీళ్లు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. షేర్పల్లి బందారంలో పుస్తక ప్రదర్శన నిర్వహింపబడతా ఉంది. ఈ సమావేశానికి విచ్చేసిన సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలులు, నమస్సుమాంజలు. అకేషన్ ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం. చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ నేర్పడం కూడా చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి అంత సిస్టమేటిక్ ఉంటుండే. సార్ పొద్దున్న లేస్తే బావి దగ్గరికి వెళ్తుండే. మా పక్కపక్క గ్రామాలే కాబట్టి పొలాలు కూడా మాకు దగ్గరనే ఉంటాయి. ఆ రంగాన్ని ఎంచుకోవాలి. ఇంతకుముందు పాప నాట్యం చేసింది, చాలా బ్రహ్మాండంగా చేసింది. ఆడపిల్లల పట్ల చాలా వివక్షత ఉండేది. ఏంటంటే ఆడపిల్లలకు చదివేందుకు ఖర్చుతో కూడుకున్నది అని చెప్పేసి చాలా మంది ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు గారు. బట్ నవేడేస్ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరిని సమానంగా చూస్తున్నారు తల్లిదండ్రులు.